Halo, sir. Triple six lari polis dapat kenal. Sir pun sijil, sir. Driver dari kepala. Dari kepala, sir. Alari ini dari kepala. Oh, డ్రైవర్ బ్రతికితే కోర్టులో నా పేరే చెబుతాడు. ఏం చేస్తావని ఇష్టం. ఇదిగో డబ్బు. డ్రైవర్ బ్రతకకూడదు, కేసు నా మీదకు రాకూడదు. ఏం జరిగిందండి? ఏమైంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? నాకేం కాదు, కేసు లేకుండా చేయడానికి దేవరాజ్ గారు వచ్చారు. అంతా ఆయన చూసుకుంటారు. అభయడి పారిపోతున్నావు? నాకేం తెలీదు. మనే చైర్మన్ కేరళ వెళ్ళిపోయాడు. నిన్న దాకా మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్ లో కూర్చుని పోజ్ కొట్టావు కదరా, ఎవరిస్తాడు మా డబ్బు? నాకేం తెలీదు. నన్ను కూడా వదిలిపెడితే నువ్వు కూడా కేరళ పారిపోతావా? రారా, వాళ్ళకి సమాధానం చెప్తూ కానీ చూడరా, చూడు. వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు. డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో పిల్లాడి చదువుకో, పిల్ల పెళ్లికి ఉపయోగపడతాయని రూపాయి రూపాయి మీ కంపెనీలో కూడా పెట్టుకున్నారా? జమ చేసుకున్న సొమ్ము తిరిగి రాదని తెలిసి వాడు ఏ అగాచ్యం చేసుకుంటే దానికి ఎవరా జవాబుదారి? ఎవరిదారా ఆ పాపం? సంతోషించండి. వాడు ఆశ పెట్టి తోచుకుంటే మీరు దౌర్జన్యంతో తోచుకుంటున్నారు. వాడికి మీకు తేడా ఉంది? 1500 మంది డబ్బు దాచుకున్న ఈ కంపెనీలో మీ నలుగురు బలవంతులు అందినట్టు పట్టుకుపోవడం న్యాయమా, లేక అందరితో కలిసి పోరాడటం న్యాయమా? మనలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి కంపెనీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. రండి సార్, రండి. పారిపోయిన ఈ కంపెనీ చైర్మన్ ఎక్కడ ఉంటాడో మీకు తెలీదు. ఈ కంపెనీ వల్ల నష్టపోయిన మాలాంటి వాళ్లకు న్యాయం చేయడం మీకు అంతకంటే తెలీదు. మీకు తెలిసిందల్లా మాకు సంఖ్యలు వేయడమే. రండి, వెయ్యండి. సరే సర్లే, అవతల మీ నాన్న హాస్పిటల్లో సహబతికలో ఉన్నాడు, వెళ్ళు. ఒకసారి అయ్య గారిని కలుసుకొని లోనికి పంపించు. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? ఏదైనా ఉద్యోగం ఇస్తారని వచ్చారండి. ఏం చదువుకున్నావు? ఎల్సీ డిప్లొమా చదివానండి. ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నవాడికి నా దగ్గరే ఉంటాయి ఉద్యోగాలు. ఏ ఉద్యోగమైనా పర్వాలేదు సార్, బతుకు తెరువు కోసం ఇంటికి వచ్చాను. కాదనకండి. బతుకు తెరువు కోసం ఏ పనైనా చేస్తావా? చేస్తాను. దొంగ లెక్కలు రాయాలి. మీరు రాయమంటే రాస్తాను. కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఇసుకతో ఇళ్ళు వంతెనలు కట్టించాలి. కట్టిద్దాం సార్. దొంగ సాక్ష్యాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పమంటే చెప్పేస్తారా సార్? ఎదుటి వాళ్ళని నమ్మించి పీకలు కోసేయాలనుకో. మీరు కొయ్యమంటే కోసేస్తారా సార్? గుడ్. అయితే ఈ రోజే పనిలో చేరు. థ్యాంక్స్ అండి సార్. టీలకు టైం అయింది, బయలుదేరమంటారా? కాదు, ఇతన్ని కూడా తీసుకెళ్ళి. నీతో వస్తుంది రాజేశ్వరరావు కొడుకు, నన్ను సంపాలని వచ్చాడు. డీల్ పూర్తి కాగానే వాడిని ఫినిష్ చేయండి. లోపలికి వెళ్ళు. ఈ సూట్ కేసు ఇస్తే ఇంకో సూట్ కేసు ఇస్తారు.
ఇదంతా ఇల్లీగల్ బిజినెస్. పోలీసులు వాచ్ చేస్తుంటారు. నువ్వు కొత్తవాడివి కాబట్టి అనుమానం రాదు. వెళ్ళు. ఏమైంది? తెల్ల కాగితాలు పెట్టుకొచ్చి మమ్మల్ని సీజ్ చేస్తావా? భీమరాజు దాదా ఎప్పుడు ఇలాంటి మోసం చేయలేదు. నువ్వు కొత్త కదా, అత్తల నోట్లు ఎక్కడ పెట్టా చెప్పరా? రేయ్, నేను కట్టాను. పిల్లలిద్దరూ దుబాయ్ లోనే ఉన్నారా? ఆ ఎన్ని కోట్లు సంపాదించినా ఏ లాభం? వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. ఆ కట్టి ఏమిటి? ఏం జరిగింది? మన అల్లిరి అంత ఓవర్ యాక్టింగ్ వద్దు భీమరాజు. ఆస్కర్ అవార్డు కోసం నిన్నెవరూ రికమెండ్ చేయడం లేదు. నువ్వు నన్ను డబుల్ క్రాస్ చేశావు. మా నాన్నని నువ్వు చంపేబోలేదో అని అనుమానం ఉండేది. ఇప్పుడది నిజమని రుజువైంది. నేను ప్రతీకారం కోసం వచ్చాననేగా. నువ్వు తొందరపడి నీ బాధతో నన్ను చంపాలని ప్రయత్నించావు. మా నాన్న లారీ డ్రైవర్గా నువ్వేం చెబితే అది చేశాడు. ఏం తప్పు చేశాడని ఆయన్ని చంపించావు? నీ సంపాదనలో వాట అడిగాడా? నీ ఏరియాలో రాసివ్వమన్నాడా? బతుకంతా నీకు సేవ చేసినందుకు నువ్వు చావుని కానుగ్గా ఇచ్చావు. అందుకని నిన్ను తప్పదు. నిన్ను దయ, నన్ను క్షమించు. నాశనంతో నీకు రాసిచ్చాస్ కావాలంటే ఈ సిటీ మొత్తం నీకు రాసిచ్చేస్తా. నన్ను తప్పదు, నిన్ను దయ. నిన్ను ప్రాణాలతో విడిచిపెడతా.
రోజు మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడాల్సి ఉంటుంది. మా అమ్మ ముఖంలో వెలుగు చూడాలంటే నువ్వు బతకూడదు. నువ్వు డాక్టర్వి, ప్రాణదానం చెయ్యడం నీ వృత్తి, ప్రాణాలు తీయడం కాదురా. రాణాజీ, ఇన్నాళ్ళు ఈ భీమరాజు పులిరాజులా ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఏలాడు. మమ్మల్ని వేట కుక్కల్లా వాడుకున్నాడు. వీడి స్వార్థం కోసం వాడుకుని అవసరం తీరాక సొంత మనిషినైనా ప్రాణాలు తీయటం వీడి అలవాటు. అది తెలిసి ఈనాడు ఎదిరించలేకపోయాను. ఇప్పుడు గుండె ధైర్యంతో వీడిని చంపిన నీలో నాకు నాయకుడు కనబడుతున్నాడు. వీడిద్దరి కొడుకులు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తండ్రి సామ్రాజ్యానికి అధిపతులై నీ మీద కక్ష తీసుకోవాలనుకుంటారు. వాళ్ళు రాకముందే నువ్వు ఈ సామ్రాజ్యానికి దళపతి అయితే మేమంతా నీ కండగా ఉంటా. క్యాలెండర్ మారేలోగా నీ కోరిక తీరుస్తానమ్మా. రంభసుఖం రంభసుఖం బైఠో బైఠో
నా సొన్ను పెట్టుకుంటే చూడే పైసా పైసా తెలుసుకుంటా నేడే మస్తుగా ముస్తుతో పోసిస్తున్నది రంప చిక్కం రైట్ రైట్ రంఫ సుఖం రంఫ సుఖం బయట బయట చాలా ఉన్నట్టుంది. ఎప్పుడు చేయమంటావు ఓపెనింగ్? 10 రోజులు అయిపోతుంది సార్. ఏమిటికి రండి, ఎప్పుడు అడిగినా తెల్లారితే అయిపోతుంది అంటావు. ఎప్పుడయ్యా తెల్లారేది? ఈసారికి పోస్ట్పోన్మెంట్ ఉందా సార్? అందరూ ఎప్పుడు ఇనాగ్రేషన్ అని అడుగుతున్నారు. పైగా గ్రౌండ్ ఫ్లోర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం కదా, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటామని అంటున్నారు. నోటెంటెడ్ బిజినెస్. శర్మగారిని పిలిపించి మోడతో నిర్ణయించండి. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. బాగున్నారా? మేమెక్కడ బాగుంటానరా, నువ్వు కేంద్రంలో బాగున్నావు. మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకుంటేగా? అవును మావయ్య, నాన్నను చంపినవాడు రోజుకో రకంగా ఎదిగిపోతున్నాడు. మన స్థలం ఆక్రమించి అపార్ట్మెంట్స్ కూడా కట్టించారు. మా మావయ్య మంత్రి అని చెప్పుకోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. బాధపడకురా, ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు గురించి ఆలోచించాలి, మద్రో చేసే టైం వచ్చినప్పుడే డేట్ గురించి ఆలోచిస్తారు. ఈయన ఎక్స్ఎమ్మెల్యే ముకుందరావు. నమస్కారం అండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే సడన్ గా చనిపోయాడండి. బై ఎలక్షన్ లో మా పార్టీ ఆయన భారీగా టికెట్ ఇచ్చిందండి. పార్టీలో ఎంతో కాలం నమ్మకంగా పడి ఉన్న నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే 50,000 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలుస్తానండి. తమరు ఒప్పుకుంటే ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా ఇప్పుడు ఇస్తానండి. ప్రమాణ స్వీకారం రోజు మరో 25 ఇస్తానండి. డబ్బిచ్చెళ్ళండి సార్. అంబర్పేటలో జరిగిన మర్డర్ కేసులో మీ మనిషి సుబ్బారావుకి సంబంధం ఉందండి. అరెస్ట్ చేస్తానంటలే సార్, మా వాళ్ళని వెళ్ళమంటే అతను రాణా గారి మనిషి, మా వల్ల కాదు అంటున్నారు సార్. మీరు అంగీకరిస్తే జస్ట్ ఎఫ్ఐఆర్ అసలు పంపించేస్తాను సార్. నా ఇంటికి పోలీసులు చందాల కోసం రావచ్చు కానీ అరెస్టుల కోసం రాకూడదు. స్టేట్ దాటి పారిపోయాడని రాసుకో. అలాగే సార్. బాబు నీకు న్యాయం చేస్తారని కదా వచ్చావు. అవునయ్యా.
ఏం కావాలో చెప్పు బాబు. నా బిడ్డకి ప్రాణం మీదకి వచ్చిందయ్యా. సర్కారు ఆసుపత్రిలో కిడ్నీ ఇస్తామని ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారయ్యా. కేశవ అన్న, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లైన్ లో తీసుకో. హలో సూపరింటెండెంట్ గారా? రాణా గారు మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లో. నా లెటర్ తీసుకున్న కావిడ వస్తుంది, ముందు ఆ పనికి అటెండ్ అవ్వండి. ధర్మగారు, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసున్నాయా, కానీ ఆ భగవంతుడు ఇంకా నిన్ను కరుణించలేదు. నీ నాన్నగారు చెల్లయ్య ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి కస్తూరి, ఉదికర్తాన్నావు కదమ్మా, ఇంకా వెళ్ళలేదే? వింటున్నా. ఏంటో ఎలా వచ్చావు? ఓహో, ఇవాళ రాఖీ పండగ కదా, అమ్మాయికి రాఖీ కట్టడానికి వచ్చావా? ఏంటయ్యా అలా కుట్రలు మింగుతావు, రాఖీ కట్టమంటే ఆలోచిస్తున్నానంటయా? నేను కస్తూరిని ప్రేమిస్తున్నానండి. అయితే రాఖీకి బదులు తాళి కడతావు అన్నమాట? కడతానండి. ఓకే, మొదటి ప్రాబ్లం సాల్వ్డ్. అమ్మాయి కస్తూరి ఈ విధంగా నీకు తాళి కడతానంటున్నాడు, నీకు ఓకేనా? ఓకే, ఇంకే అమ్మాయి కూడా ఒప్పేస్తుంది, ఇక మీ ఇద్దరికి పెళ్లి అయిపోయినట్టే. పోతే అన్న, గుడికి టైం అయింది, వెళ్దామా? ఇదేమిట్రా ఆశ్చర్యం, పొద్దున ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు, ఇప్పుడు ఒక్కరూ లేరు. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురామ్మా. నువ్వు రా బాబు. లేదమ్మా, నువ్వు వెళ్ళు. అదేమిట్రా, చిన్నప్పుడు పూజ గది వదిలేవాడివి కాదు, ఏమైంది నీకు? మంచివారికి చెడ్డవారికి తేడా చూపించకుండా వరాలిచ్చే దేవుణ్ణి నాకు ఇదిగు అని నేను అడగను. ఆకలైనా బాధ కలిగినా అమ్మా అనే అంటారు, నాకు అమ్మే దైవం. నువ్వు వెళ్ళిరామ్మా. ఏమిటి కదా లోపల మా రాణా గారు ఉన్నారు. రాణానా? ఆయన ఏమన్నా ప్రైమ్ మినిస్టర్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? చూడమ్మా, నీకు తెలియదు అనుకుంటాను, అతను ఎక్కడుంటే అక్కడ కర్ఫ్యూ ఉన్నట్టే, కాసేపు అయితే అతను వెళ్ళిపోతాడు కదా. ఏంటండి ఆగేది, ఈ గుడి అందరిది, ఆస్ట్రేలియాకు మాఫియా లీడర్ కోసం మన అందరూ ఎందుకు ఇలా పడిగాపులు పడాలి చెప్పండి. రండి, అందరూ లోపలికి వెళ్దాం, రండి. పెద్దగా అరవక తల్లి, ఆయన వింటే పగిలేది కొబ్బరికాయలు కాదు తలకాయలు. అది చూస్తాను. కస్తూరి ప్లీజ్, నీకు దండం పెడతాను, వెళ్ళొద్దు, ఆగిపో. గొప్ప, ఈ గుళ్ళు కట్టించావా? ఈ టెంపుల్ కు నువ్వేమన్నా ట్రస్టీవా? అసలే హోదాలో ఈ జనాన్ని ఇలా ఎండలో నిలబెట్టి నువ్వు ఒక్కడవే దర్శనం చేసుకుంటున్నావా చెప్పు. ఎవడని లోపల వచ్చింది? దాని సంగతి వదిలే అన్న, వాళ్ళంతా నీకు రాఖీలు కట్టడానికి వచ్చారు. రండి అమ్మా. నేను చెప్తే విన్నావా? వెళ్దాం పదొక అన్న, వీడికి ఆడపడుతుంది. ఓం సర్వమంగళ మంగళే, శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అది ఏమిటమ్మా దేవుడు కడుతున్నావు రాఖీ? చిన్నప్పుడే మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు. చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళతారంటారు, ఈ రాఖీ దేవుడికి కడితే మా అన్నయ్యకి కట్టినట్టే. అరే బాజోడు, ఎట్టాడు? నమస్తే అమ్మా. డ్రైవర్ గూర్ఖా, ఆయన లోపల పంపించు. అచ్చమ్మాజీ, శుభలాఖీ ఇవ్వటానికి వచ్చారా సుబ్రహ్మణ్యం గారు? లేదమ్మా, పెళ్లి ఆగిపోయింది. కట్నం దగ్గర గొడవ? అవునమ్మా, మా గంగకి 5 ఎకరాల తోట కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నా. అల్లుడు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, మాకు పొలం వద్దు, అమ్మి డబ్బు ఇవ్వమన్నారు. ఓహో, అందుకని పొలం బేరం పెట్టాను. నమస్కారం బాబు. కోటిగాడని మా ఊళ్ళో ఒక రౌడీ ఉన్నాడమ్మా, కొనుక్కుంటానని అగ్రిమెంట్ రాయించుకుని పొలం ఆక్రమించుకున్నాడు. డబ్బు ఇవ్వటం లేదు, పొలం ఖాళీ చేయట్లేదు. ఇక 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది, ఏం చేయాలో తోచటం లేదు. అబ్బాయి ఒక్కసారి వచ్చి వాడిని బెదిరిస్తే డబ్బు చేతికొస్తుంది, లేదా పొలవన్నా దక్కుతుంది. బాబు విన్నానమ్మా. సుబ్రహ్మణ్యం గారు మీ నాన్నగారికి బాగా సన్నిహితులు, చాలా కాలం క్రితం యాంజాల్లో స్థిరపడ్డారు, మనం వెళ్దాం. నువ్వెందుకమ్మా?
కూతురు పెళ్లి ఆగిపోయిందని ఆదిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నేను వచ్చి పలకరిస్తాను బాబు. అలాగే. ఏందో కార్లు గిట్ల వస్తున్నాయి, ఆగిపోయిన షాజీ మళ్ళీ జరుగుతుందంటావా? గంజకోశానికే కదా సుబ్రహ్మణ్యం సిటీ నుంచి బడారావుడి వచ్చిండు. కోటిగాడి మీద తక్కువ కదా మళ్ళా. అరే మనకెందుకు వచ్చింది పోదాం బాబాయ్, గాలి బాంబులతో బంతులు ఆడుకుంటారు. దాసు అన్న, నువ్వు సుబ్రహ్మణ్య గారితో వెళ్ళి ఆ కోటిగాడిని ఇక్కడికి తీసుకురా. అలాగే అన్న. నీ కట్న డబ్బు నీకు వస్తుంది, పెళ్లికి రెడీ అవ్వు. కుందన బొమ్మలా ఉంది పిల్ల. అసలు దీన్ని కట్నం అడగడానికి ఆ పిల్లాడి తల్లిదండ్రులకు మనసు ఎలా అవుతుందంట? అలాగలా పోరడే అడిగిండు. ఇదేమిటి అదిలక్ష్మి, దీని భాష చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది కదమ్మా. నువ్వేం భయపడకే, నా కొడుకు వచ్చాడుగా, నీ పెళ్లి జరుగుతుందిలే. భయం ఎందుకు అత్తమ్మా, వాడు కాకుంటే ఇంకొకటి చేసుకుంటాడు, అసలు పుట్టైతే ఉంటారు కదా. దానికున్న వాటి ధైర్యం మీకు లేకపోయింది. పద్మం భయాన్ని తోలుకొస్తే తిరిగి అవుతారనుకున్నావు బే? ఆ రౌడీ అయితే ఆ దాదాగిరి సిటీలో దుంచుకోమను. ఇద్దరు నైట్ వెళ్తా, పైసలు ఇయ్యను, పొలం ఇయ్యను, ఏం చేస్తాడో చేసుకోమను. వీడు నాతానే ఉంటాడు, నువ్వు చల్వే. దేవుడు మంది ఈ రోడ్డుని బాగా అరే క్యాబేజా, దాన్నున్నాయా కొన్ని పాత్రలకి తగిలిపోయినాయా అని చూస్తున్నావా? ఏం ఎరగలేదుగా తండ్రి, కొంచె మీద చెయ్యొస్తావు. నా కోడి పోయింది, క్యాడ్కి తెచ్చిస్తావు. ఆ కోడిని ఏం చేసుకుంటావు నువ్వు? పెళ్లి చేసుకుంటా, బిర్యానీ వండుకుంటా, కుర్మ పులుసు చేసుకుంటా, దినానికి ఒక గుడ్డు వెచ్చించుకుంటా. ఇదంతా నీకు దానికి ఇదిగో డబ్బాలో రాళ్ళు వేసినట్టు లొడలొడ బాగబాకు, అదిగో నీ కోడి. అలా అడిగా బాగుంది. అరే తూ పొద్దుగాలు నిద్రలు లేచి భగవాన్ ముఖం చూడలే, ఎవరి ముఖం చూసిందో ఏమో. అరే నీకు కార్దొల్లికే రాదు, కోండి వట్టనికే రాదు. నిన్ను బురదలోకి తోయడం వచ్చింది కదా తల్లి, ఈ బురదతోని దా కోళ్ళు లేకుండా గిట్ట ఇంటికి పోతే మా అమ్మ నన్ను కోసం పెడతాది ఇద్దరు రాణాకి. రాణాక? అవు, నా సాది ఆగిపోయినది కదా, మా నాయన పట్నం పోయి గారు రాణాని తోలికొచ్చిండు, దాని కోసం కోణిదేమంది మా అమ్మ. అట్లానా? అయితే రా, ముందు నేను ఉతుకారేస్తాను, ఆ తర్వాత కోండి పడదాం. అన్నా, ఆ కోడిగాడు సుబ్రహ్మణ్యం గారిని కట్టేసి దమ్ముంటే మీరు వచ్చి విడిపించగలమన్నారన్నా. రే, సిటీకెళ్ళి వచ్చింది గీడే, ఇప్పుడేమంటాడు? ఈ స్థలం ఖాళీ చేయమంటాడు. అంటే చేసేస్తామా? లే, చెయ్యం కదా. మళ్ళా ఏమంటాడు? పైసలు ఇయ్యమంటాడు. ఇస్తామా మనం? లే. మరి ఏం చేస్తాడు? దానికి అట్లు ఇప్పమంటాడు. ఇప్పదిస్తామా భయ్? మనం ఇప్పదిస్తే ఏం చేస్తావే? ఆ దినంగా కట్టెల దుక్కునం అని ఇచ్చినాం చూడు, గా లెక్కనిస్తా. Thank you.
రక్తం చూసిన కొద్దీ రెచ్చిపోతాను. కడుక్కో. ఇంకెప్పుడైనా ఈ తోటలో కాలు పెడితే ఆ కాలుండదు, ఎందుకుండదు అని ఎదురు ప్రశ్న వేస్తే కంటంలో ఊపిరుండదు. రండి రాణాసాబ్. అరే ఓ రాణాసాబ్, అరే ఇదేంటి తప్పు లే? నాకు షాదీ చేయించడానికి వచ్చినవని తెలియక నిన్ను గుండాకి అవులా బేసరా మాధవి, సైతానికే బచ్చే అని తిట్నా. గయ్యని యాదించుకోవద్దు, మాఫ్ కరు సెటు. క్షమించాడు గాని లే గంగా. అయి నా పేరు నీ చేతి తెచ్చింది? రామ్తేరి గంగామేలిలో గంగ ఒకటేగా ఆడపేరు. నువ్వు మస్తున్నావయ్యా, నువ్వు పెరుగున్నావయ్యా. ఇగో మా అమ్మ నీ కూడు పెట్టామన్నది. ఏంటి తగిలింది? నా చెయ్యి. చెయ్యా? ఇంతదాకా వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఏంటి చేసుకునేది? నేను వెళ్లేసరికి వాటేసుకున్నారు. ఇంత ముందే వీళ్ళిద్దరికి సంబంధం ఉండుంటుంది, అందుకే సాయం చేయడానికి వచ్చాడు. అరే చెప్పంటే మారే కదుకో, సిగ్గుసరం నేను ఆడదాని అనుకున్నావురా నన్ను? పెద్ద మనసుతోని నా పెళ్లి చేయించడానికి వచ్చిన పెద్ద మనిషిని నోటికొచ్చినట్టు కూర్చావుదే నరుకుతా. సైనా నేను ఈ పెళ్లి చేసుకోను, జీవనగాడు నాకొద్దు. నా కండ ముందుకు వెళ్ళిపో. ఇంకెందుకు అలా చూస్తున్నా? పెళ్లి లేదు గిళ్ళు లేదు నడు. మనం వచ్చింది ఆ పిల్ల పెళ్లి చేయడానికి కాని చెడగొట్టడానికి కాదురా. కింద పడితే లేవగలం గాని నింద పడితే లేవలేం. ఇంత నింద పడ్డాక గంగను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అందుకని గంగని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నా జీవితం తెలిసి కూడా నువ్వు. అందుకని ఎంతకాలం తల్లిచాటు బిడ్డగా ఉంటావురా, ఏ జీవితానికైనా ఒక తోడు కావాలి. ఇలాంటి అమాయకురాలు నీకు భార్య అయితే నీ జీవితం సుఖంగా ఉంటుందిరా. చెప్పు చేసుకుంటావా లేదా? ఆ సంగతి ముందు అమ్మాయి చెప్పాలి. వెళ్ళిపోతుంది ఇంకా రాదేమిటన్నయ్య? అమ్మాయి రానంటుందమ్మా. వెళ్ళమ్మా. నేను ఎల్లని పోయా. నా మాట విను. ఏమిటి రానన్నావంట? నేను రాననులే, కార్లో రాను అన్నా. కార్లో రావా? ఏ అదేం విమానంలో కూలిపోదు రా. లే మా ఊర్లో ఏ పోరికి లగ్గం జరిగినా ఎడ్ల బండి మీద కూర్చొని ఊర్లో జనమంతా పబ్లిక్ గా చూస్తుండగా ఊరేగితా జబర్దస్త్గా పోతుంది. గట్ల ఎడ్ల బండి మీద తొలకపోరాదు నన్ను కూడా. సరేరా. అరే మరుగుదారి కొమ్మల్లు గుబ్బలాల కొత్త కోడలు వచ్చి చూడండి.
ఉబ్బరాలు చిన్నారి సంబరాల సింగారి పొంగులు అమ్మనాలు ఎంతే చిమ్మరాలు ఎంతే చిన్నమ్మనాలు అందాల సింగులు భద్రవండో లిందో దారికి తప్పుకొండ హోమ్మల్ల కొమ్మల్ల గుబ్బల కత్త కొడలు బట్టి చూడండ గుమ్మ గుమ్మన్నలాల కొమ్మల్ల గుబ్బలాల అత్తారింటికి దారి చెప్పండ అబ్బలాలు ఎన్నేసి ఉబ్బరాలు చిన్నారి సంబరాల సింగారి పొంగులు అమ్మనాలు ఎంతేసి ముమ్మరాలు ఎంతేసి నమ్మనాలు అందాల సింగులు అందరికీ టెన్షన్ ఉంటుందా? ఆహా, పాయల్కి జంజం, అందెల చప్పుడు, గాజుల గళగళలు. ఆహా, మధుబాల, నన్ను చంపుకో, చంపేసుకో. పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టపటపకు పోతామంటండి. డింగులో టపటపంటే? అయ్యో కృష్ణ, డింగులో టపటప అంటే నరకం అండి, నరకానికి పోతాం. అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాళ్లలోను పార్కుల్లోనూ ఏహం జరుపుకునే వాళ్ళంతా
డింగులో టపటపకేనా? అబ్బా వాళ్ళ సంగతి మనకెందుకండి, పక్క వాటాల్లో నిన్న శంకరమ్మ సార్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను డాష్ జరుపుకోండి అన్నారు. అదిగో వచ్చేసారు, రండి రండి రండి. ఈయనే మాస్టారు మా ఆయన. ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం డాష్ చేసుకోకుండా ఆగాం. శుభం బాగున్నాడమ్మా మీ ఆయన, రింగు రింగుల జుట్టు, చిలక ముక్కు, సున్నా లాంటి నోరు, మంచి పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించే ముందు మీ ఆయన ఒక చిన్న ప్రమాణం చేయాలమ్మా. చెప్పండి మాస్టర్, లాగించేస్తాను. పితృదేవతల సాక్షిగా చెప్పునాయనా, పితృదేవతల సాక్షిగా గబ్బలక గబ్బలక జుంబి. ఏంటయ్యా పితృదేవతల సాక్షిగా గబ్బలక గబ్బలక జుంబా? పితృదేవతల సాక్షిగా పితృదేవతల సాక్షిగా పిత్ర మాతృదేవతల సాక్షిగా చెప్పు. మాతృదేవతల సాక్షిగా మాత్ర గబ్బలక జుంబే. అమ్మా అక్షరాలు పలకన వారితో చేసే కాపురం వ్యభిచారంతో సమానం. మాతృ సరిగ్గా రాని వారితో గర్భాధానం జరిగితే అత్త వంకరలోనే పిల్లలు పుడతారు, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో నేను చచ్చిన మనసు ఎక్కను మాస్టారు, ఈ నా మాట సరిగ్గా పలికాకే డాష్ నేర్పండి మాస్టారు. గబ్బలక జుంబే. రే ఇక్కడికి వచ్చి పితృదేవ భావ చెప్పు. చందనా బ్రదర్స్ బొమ్మనా శారి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఇవన్నీ అక్కర్లేదురా, పితృదేవో భవాన్ చెప్పు చాలు. మరి జుబలక జంబా. పితృదేవో భవాన్ చెప్పరా. పితృదేవో భవాన్, పితృదేవో భవాన్. అయ్య బాబు ఎంత పొద్దుకి దాకనగలేదంటే రాత్రి చలవాలు నిజనేదన్నమాట. అమ్మాయి గారు, అబ్బాయి గారు మాత్రం మాత్రం అంటున్నారు, నిద్ర మాత్రం కనేటి పంతులు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా పంతులు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి గారు ఏరండి? అమ్మాయి గారు లోపల మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఇంతకీ నువ్వొచ్చావేంటి చెంచమ్మా? బట్టల కోసం వచ్చానండి. బట్టల కోసమా? ఎందుకు? ఏకండి శోభన బట్టలు వస్తాయి కదండి. శోభనం బట్టలు మీకొస్తాయా? ఎందుకు వస్తాయి? అదే వాదండి, శోభనం సక్సెస్ అయిందో ఫెయిల్యూర్ అయిందో చెప్పేవాళ్ళం మేమే కదండి. ఎలా చెప్తారు? ఎలా చెప్తా ఏంటండి? ఏమిటండి ఇది? ఏమని చెంచమ్మా? ఏమి లేదండి, బాబు గారిని పంచమ్మంటే ఏమని అంటున్నారండి. ఏం జరిగిందని పంచేస్తారు? అమ్మో ఈ చిత్రం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు తనం తీరదమ్మా. అబ్బాయి గారు ఇంగ్లీష్ లో పడి తిట్టేస్తున్నారు. అమ్మాయి గారు ఈ ఊళ్ళో కలిసి చెప్పేస్తానండి. ఎవరండి మీరు? పురోహితులు అమ్మా, గృహప్రవేశం చేయించడానికి వచ్చాం. కామరాజు గారు ప్రభువులు బాగారేమంటే చెప్పారు. ఏమిటండి ఇదంతా? మీ బాస్ గారు మా స్థలంలో ఫ్లాట్ కట్టి అమ్మేసుకుందాం అనుకున్నాడు. చట్ట ప్రకారం ఈ స్థలం మాది కనుక ఫ్లాట్ లో మేమే గృహప్రవేశం చేశాం. రాణా గారు ఊర్లో ఉంటే మీరు ధైర్యం చేసేవారా? ఇప్పుడే ఈ విషయం ఆయన ఫోన్ చేసి చెప్తాను. ఇది మా రాణాగారి ఫ్లాట్. రాణాగారి ఫ్లాట్ అయితే వ్యభిచారం చేయొచ్చా? వ్యభిచారవా? లేకపోతే ఇక నీకేం పని? నేను ఎవరో తెలిస్తే మాట్లాడుతున్నారా? పాస్ట్ టెన్స్ లో ఎవరో తెలియదు కానీ ప్రెసెంట్ టెన్స్ లో ముగ్గురు దగ్గర పడుకున్న బ్రోతలు ఇవి. ఏమైనా పోలీసు బుర్ర పోలీసు బుర్రేనయ్యా, దీన్ని పాడు చేయాలన్న ఐడియా మాకు రాలా. గృహప్రవేశం చేసిన రోజు బంధువులు బహుమతులు ఇస్తారు, ఇది నేను ఇచ్చిన బహుమతిగా స్వీకరించి.
కామరాజు గారు ఎక్కడ? నాకు తెలీదు. నెత్తురు చూస్తే రెచ్చిపోతాను. తుడుచుకో. చెప్పు, కామరాజు గారు ఎక్కడ? వీడి బూట్లు సాక్షి తీయండి. మధు, చూస్తుండగానే వీడు సోదరుని మానభంగం చేశాడు. నువ్వు కాపాడబోతే నిన్ను తప్పపోయాను. ఆత్మరక్షణ కోసం నువ్వే వీడిని చంపావు. అలా నీ రిపోర్ట్ రాసుకో. తెలుగు సామ్రాజ్యానికి సూర్యుడధిపతి, తేగడి సామ్రాజ్యానికి రాణాధిపతి, గృహప్రవేశానికి బహుమతి నువ్విచ్చావు, బలి నేనిచ్చాను. ఇప్పుడేం చేయలేము. సంతింది నా రివాల్వర్తో. సాక్ష్యం లేదు, కేసు పెడితే మనం ఎదుర్కొంటాం. అమ్మా, వాణ్ణి చంపే వరకు నన్ను అమ్మ అని పిలవద్దు. వాడెప్పుడు చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని ఉంటున్నాడు. వాణ్ణి మనం ఏమీ చేయలేము. ఇప్పుడు వాణ్ణి రౌడీజంతో కాదురా, రాజకీయంతో దెబ్బతీయాలి. ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు నన్ను? పాపం నువ్వు అదంట కదా. అదంటే అదేరా నువ్వు? ఇదంట కదా. ఇదంటే అదేనా? నువ్వు ఏదో అంట కదా. ఏదో అంటే నువ్వు బ్రహ్మణ్యంట కదా. నేను బ్రహ్మణరా? చూసావా, వాళ్ళకి ఇదే పలకదు. ఏం కూర్చోవరా? 9 నెలల్లో నా భార్య తల్లి అవుతుంది, నేను మగాన నిరూపించుకుంటాను. ఇదే నా దృఢ నిశ్చయం. చూసావా, నీకు దృఢ నిశ్చయం అంటా రావట్లేదు. అంటే నువ్వు గ్యారంటీగా అదే, వాళ్ళకి ఇదే పలకదు. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఎంత మాట అన్నారు? నేను బ్రహ్మణలా? ఏంటి యాక్షన్స్ అని అలాగే వస్తున్నాయి? అమ్మో, ఇంతకాలం అసోసియేషన్ లో అందమైన ముఖమే లేదని తెగ ఫీల్ అయిపోయాం, కానీ ఇప్పటికి దొరికావు. ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ప్రిస్టేజీ. ఇదిగో ఇవ్వండి వేస్తా. ఈ పూలు ఎట్టుకో. ఇవో తెచ్చుకో. నన్ను అదనుకుంటున్నారా వీళ్ళు? ఏమండి ఇది? నన్ను ఆపకు. బయట నన్నందరూ అతని ఇతని అక్క ఆయన గేరి చేస్తున్నారు. నేను ఈ రోజు నేతలు చేసి నా మగతనం నిరూపించుకోవాలి. నా మాట వినండి, అంత పాపం చేయకండి. మనకి శోభనం జరిగి యోగం వచ్చింది. యోగం వచ్చిందా? ఎక్కడ? పొద్దున్న పేపర్లో చదివాను, ఏకో నారాయణను డాక్టర్ ఉన్నాడట. ఆయన మగవాళ్ళ చేత కూడా మంత్రాలు పలికిస్తున్నాడట. మీరు వెళ్ళి ఒక్కసారి ఆయన కలిస్తే చాలు, మన శోభనం జరిగిపోతుంది. ఏకో నారాయణ. అమ్మా, ఈయనేనమ్మా? మామయ్య కొత్తగా పంపిన మున్సిపల్ కమిషనర్. నమస్కారం అమ్మా. ఈ అపార్ట్మెంట్స్ కోసమే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా నాన్నగారి పేరు మీద ఉన్న సైట్ లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా రాణా బిల్డింగ్ కట్టాడు. మీరు నోటీస్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్ చేయండి. టేక్ దిస్. ఏడు జరుగుతున్నా నన్ను చూసా? నేను పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకోనండి, మీలాంటి మంత్రులకే పెట్టుకుంటాను. నాకు తెలుసయ్యా,
యాదవ పనులు చేయడానికి మంచోళ్ళు పనికిరారు. నీలాంటి యాదవలే కావాలి. అందుకేగా నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఒరే ఎవరా? నమస్కారం అండి. నేను రాణా గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ని. అయితే ఏం చేయమంటా? ఈ నోటీస్కి అర్థం ఏంటో రాణా గారు తెలుసుకురమ్మన్నారు. పరాయివాడి స్థలంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్స్ కట్టడం చట్టరీత్యా నేరం, కనుక కూల్చివేయబోతున్నాము అని దాని అర్థం. ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు రాణా గారు ఇలాంటి బ్రీఫ్ కేసులు ఇస్తారు. నేను ఇంతకు ముందు పనిచేసిన టౌన్లో ఓ బిల్డర్ ఉండేవాడు. ఇలాగే అపార్ట్మెంట్స్ కడుతూ మీ పర్సంటేజ్ ఎంత సార్ అని అడిగాడు. నాకు పర్సంటేజ్ వద్దు, నీ పెళ్ళాన్ని పంపు అన్నా. నువ్వు షాక్ అయినట్టే అతను షాక్ అయ్యాడు. తర్వాత ఏమనుకున్నాడో తన పెళ్ళాన్ని పంపాడు. నెక్స్ట్ డే పని అయిపోయింది. రాణా గారితో ఇలాగే చెప్పమంటారా? పని అవ్వాలంటే ఇలాగే చెప్పు. హలో, నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం, అది కూడా చెప్పు. ఈ మాట నానుడితో చెప్పకూడదు అనుకున్నాను, కానీ 5 కోట్ల ప్రాపర్టీని వాడు లిటిగేషన్లో పెట్టబోతున్నాడు. నీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళా? ఏ చేసుకోవా, బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఇదిగో కొత్త సెల్యులార్ ఫోన్, నేనెవరో తెచ్చిచ్చారు, తీసుకో. సార్. ఏమిటి? కమిషనర్ గారి విషయం. సార్, అపార్ట్మెంట్ పర్మిషన్ విషయం ఏం చేద్దామంటారు? అమ్మగారిని త్వరగా రెడీ అవ్వమను, అవతల పెద్ద మనిషితో పని. గంగా, నే తయారైనా ఉదయాన్నే నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నావంట, రాత్రి అంతా ఆగ నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. గంగా బాదా. సార్. రావయ్యా కిరణ్, మనం కమిషన్ ఇంటికి వెళ్తున్నాం, రా. కిరణ్. సార్. మస్తాన్ షాప్ లో మల్లెపూలు ఆర్డర్ ఇచ్చాను, తీసుకెళ్ళాలి, గుర్తు చెయ్యి. కమిషనర్ గారికి పువ్వులు అంటే చచ్చి అంత ఇష్టం, ఆ దండ తీసుకో. కొత్త కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి సంతక పెట్టి ఈ హిందూ దేశంలో పరాయి స్త్రీని కోరుకున్న వాడు ఎవడూ బతకూడదు. బతికి ఉండనిస్తే ఆ ఆడదాని మెడలో తాడిగట్టిన వాడు మగాడు కాదు, మొగుడు కాదు. ఎస్ఐ గారు, ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్, పోస్ట్ మార్టం చేయించండి. భయం వేస్తుందా? వాడు ఎట్లా చచ్చిండు? నువ్వు చంపినవా? తప్పు చేసిందా? నేనంటే నీకు మస్తు ఇష్టం కదా, గట్లయితే నన్ను కొట్టావు కదా. పోతే గంగా,
ప్రతాలు చేసినా మాకు తాగుబోతూ తిరుగుబోతూ మొగుళ్ళు వచ్చిండ్రు. నువ్వేం చెయ్యకుండానే నువ్వు మంచి మొగుడిని కొట్టేసినావు అని మా ఊర్లో అందరు అంటాండ్రు. మరి నేను మంచోడి కాదా? మంచోడివే, కాకపోతే జర ఫైటింగులు చేస్తావు కదా. మా అమ్మ చెప్పింది ఈసంతప్పుడు ఏదన్నా వ్రతం చేయాలని. ఈ వ్రతాలన్నీ మగాడు కనిపెట్టిన స్కీములు. ఉపవాసాలు తన్నీటి స్నానాలు మీ చేత చేయించి వ్రత ఫలం వాళ్ళు కొట్టేస్తున్నాను. చేస్తే మీ మగోళ్ళకు కూడా ఉన్నది కదా వ్రతం. ఏ వ్రతం? ఏకపత్ని వ్రతం చేస్తావా? తెలివి గల దానివే. ఎందుకు అర్చం? నన్ను పొగిడినావు కదా. పొగిడితే ఏమైనా చేస్తావా? చేస్తా. అయితే ఒక పాట పాడు. అమ్మకు సిగ్గు అవుతుంది. పర్వాలేదులే పాడు, మా అమ్మ చెప్పింది నువ్వు బాగా పాడతావని. గట్లయితే కళ్ళు మూసుకో మూసుకో. సింగు దారి పోతాంది చెన్న కేశవా, దాన్ని నిలి పెళ్ళవా, పైకి దారి పెళ్ళవా, కట్టు దారి పోతాంది కన్నె మాధవా, దాన్ని ఎగదొయ్యవా, కాస్త బిగదీయవా. ఆపు ఆపు, బరువు నా కుదిలి ఆ పాట సంగతి చూడు. కట్టుదారి పోతాం.
హలో రాణా గారా, నమస్కారం సార్. పోస్ట్ మార్టం అయిపోయిందండి. అలాగే సార్, కొత్తగా చెప్తారేంటండి, మా రిపోర్ట్ లో కమిషనర్ గారు లారీ కింద పడి చనిపోయాడని రాస్తాం. తప్పకుండా. ఆ లేడీ డాక్టర్ ఇక్కడే ఉంది సార్. అది నేను చూసుకుంటానండి. ఉంటానండి. డాక్టర్ కస్తూరి విన్నావుగా, రిపోర్ట్ అలా రాసి తీసుకురా. సారీ సార్, నేను రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను. అలా రాస్తే నువ్వు ఉండవు, నేనుండను, అసలు ఈ హాస్పిటల్ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉండేదని జనం చెప్పుకుంటారు. ఒక ప్రొఫెషనల్ మర్డర్ కి భయపడి హత్యని యాక్సిడెంట్ గా మార్చి రాయటం పాపం సార్. పాపం ఇచ్చేను. కస్తూరి, నువ్వు కొత్తగా జాబులో చేరావు, ఇలాంటివి చాలా సహజం. నా మాట విని రాయి. సారీ సార్, రోగికి చికిత్స ఎంత అవసరమో దుర్మార్గుడికి శిక్ష కూడా అంతే అవసరం. రాణా పాపులారిటీ గురించి నీకు తెలియదమ్మా. సార్, జనం మనల్ని ప్రాణాలు పోసే దేవుళ్ళు అంటారు. ఆ పని మనం ఎలాగూ చేయలేకపోతున్నాం. కనీసం న్యాయానికి ఊపిరి పోసేనా మనుషులుగా మిగుందాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయి. సారీ. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. కస్తూరి, నువ్వు ప్రాణాలను తీసుకుంటున్నావు. ఐ విల్ సేవ్ ఇట్. యాక్సిడెంటల్ డెత్ కాదు, ఎవరో కత్తితో పొడవడం వల్ల చనిపోయారు. లారీ కింద పడింది, ఆయన శవం మాత్రమే. ఇలాంటి కత్తేనమ్మా? అవును, ఇలాంటి కత్తితోనే పొట్టి చంపారు. వెరీ గుడ్. ఈ మర్డర్ తాలూకు సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు మేడం. సాక్షులా? అవును మేడం. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే న్యాయం ధర్మం ఇంకా ఈ దేశంలో బతికున్నాయి. రే, ఆటో డ్రైవర్ని పిలవండిరా. రే, నిన్నేం జరిగిందిరా? రాత్రి 10 గాంధీనగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారింటికి రాను పోను బాడుగు మాట్లాడుకుందండి ఈవిడ. కమిషనర్ గారింటి దగ్గర దిగి లోపలికెళ్ళి అరగంట తర్వాత ఆదుర్దాగా బయటకు వచ్చేసిందండి. ఈవిడ చేతిలో నెత్తురు కారుతున్న కత్తి, ఏదో ప్యాకెట్లు ఉన్నాయండి. అవి చూడగానే నాకు భయం వేసి పారిపోయానండి. 201 పిలవయ్యా. సార్, ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పయ్యా. ఆ నైట్ పెట్రోలింగ్ లో ఉన్న మాకు ఈ ఆటో డ్రైవర్ మర్డర్ గురించి చెప్పగానే ఈవిడ గురించి వీళ్ళు ఇల్లంతా వెతికాను సార్. ఈవిడ కనపడలేదు, కానీ వీళ్ళ ఇంట్లో 50,000 రూపాయలు క్యాష్ దొరికింది సార్. ఇదేమన్నా రవీంద్ర భారత్ అనుకున్నావా నాటకాలడానికి? పోలీస్ స్టేషన్. డాక్టర్ గారిని సెలవు పెట్టండి. సెల్లోకి వెళ్ళటం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి రాణా గారి కాళ్ళ మీద పడు. గవర్నమెంట్ జీబులో గౌరవప్రదంగా ఇంటి దగ్గర దింపుతాం. చూసండి లోపలికి. నమస్తే డాక్టర్. ఏమయ్యా, ఇది న్యాయమేనా? అసలు మీరు పోలీసులేనా? రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్నే కేసులో ఇరికిస్తారా? ఆ పేపర్లు ఇవ్వండి. కమిషనర్ చావుకు అసలు కారకుండా నేనేనమ్మా. అవునమ్మా, ఆ రాణాగడ్ అక్రమంగా మా స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టాడని చనిపోయిన కమిషనర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాను. పాపం కమిషనర్ గారు నాకు న్యాయం చేయబోయి ఆ రాణాగారి చేతిలో బలైపోయాడు. కమిషనరే కాదమ్మా, ఆ రాణా చేతిలో చాలా మంది బలైపోయారు. కనీసం పోలీస్ స్టేషన్ వరకైనా ఆ రాణాని తీసుకొచ్చే ధైర్యం ఎవరికీ లేదు. మొదటిసారి నువ్వు తెచ్చావు. కత్తులు తుపాకులు లేకుండా ఆ రాణాని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే కనకదుర్గలా నువ్వు కనిపించావమ్మా. నీ కవచంలో నేనుంటాను. మాట సాయం, ధన సాయం ఏం కావాలన్నా నేను చేస్తాను. కానీ ఆ రాణాని మాత్రం జైల్లో పెట్టించమ్మా.
వాణ్ణి జైల్లో పెట్టించే వరకు నేను నిద్రపోనని నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇలా వన్ టౌన్ టూ టౌన్ కాదమ్మా, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ తెలుసుకుందాం. ఏమిటి సార్ ఇది? పొద్దుటి నుంచి ఓ లేడీ డాక్టర్ ఎండ్లో ధర్నా చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఒక్కరూ అడగలేదు. ఏం ఆఫీస్ ఇది? మా ఆఫీస్ ముందు ఇలాంటి ధర్నాలు రోజు చేస్తూనే ఉంటారండి. అవన్నీ పట్టించుకుంటే మేము ఇక్కడ ఆఫీస్ పని చేయలేము. ఇది నేల సమస్య, నీటి సమస్య కాదు సార్. ఓ గవర్నమెంట్ అధికారి అండ్ మున్సిపల్ కమిషనర్ ని మర్డర్ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి, కోర్టులో న్యాయం చేస్తారు. పోలీసులు ఈ కేసు టేకప్ చేయట్లేదు సార్. జిల్లా అధికారిగా మీరే న్యాయం చేయండి అని అడగడానికి వచ్చాం. కమిషనర్ హత్యాన్ని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది సార్, మీరే వచ్చి ఎంక్వైరీ చేయండి. ఆగండి, నన్నేం చేయమంటారయ్యా? వెళ్ళి మంత్రి గారిని అడగండి. పదకొండు అవతారమైన కలికి గజన్ సిస్టర్లా రెచ్చిపోతున్నావు, బతకాలని లేదా? నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక పోలీస్ స్టేషన్ లో దొంగ కేసు పెట్టించావు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నన్ను చాటుగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చంపుతానని బెదిరిస్తున్నా, సిగ్గులేదు? నేరం చేయడం నా వృత్తి, అది కాదన్న వాళ్ళని నరికేయడం నా హాబీ. అక్రమాలు చేయడం నీ ఆట కావచ్చు, హత్యలు చేయడం నీ హాబీ కావచ్చు, కానీ నిన్ను నేను వదిలిపెట్టను. మున్సిపల్ కమిషనర్ ది హత్య నిరూపిస్తాను, నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావని కేసు పెడతాను. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు, వాదించగల తెగింపు ఇంకా లాయర్స్ కి కలగలేదు, శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు రాలేదు. నువ్వంటే ఆఫ్టర్ ఆల్ ఓ డాక్టర్. డాక్టర్ని తేలిక తీసేయకు, రోగి ప్రాణం కాపాడడం కోసం, శరీరంలో పాడైన అవయవాన్ని తీసేసినట్టు సమాజం బాగు కోసం నీలాంటి చీడ పురుగుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏరి పారేసే వరకు నేను నిద్రపోను. చూసావా, నేను గను సైగ చేస్తే చాలు, చీర పీలిక ముక్కు కూడా మిగలకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ప్రాణాలతో తిరిగి విడదలుచుకుంటే నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో. బహుమానంగా నీకు పట్టు చీరలు కొని పెడతాను, వీరువాళ్ళు నింపుకో, నగలు కొని పెడతాను, ఒంటి నిండా వేసుకో, ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఒకవేళ రూపాయి విలువ పడిపోయిందనుకుంటే డాలర్లు ఇస్తాను, పౌండ్లు ఇస్తాను, అడుగు ఏం కావాలి. నువ్వు గూండాగిరి చేసి సంపాదించిన డబ్బుతో దేన్నైనా కొనగలననుకుంటున్నావేమో, నన్ను మాత్రం కొనలే. నిన్నంటే నీ అమ్మ నీ అబ్బాయిని కూడా కొంటాను, ఒప్పుకోకపోతే నువ్వు ఆడదాని మరి విషయం మర్చిపోయి. ఆడ మగ మంచి చెడు తేడా తెలియాలంటే నువ్వు ముందు ఓ అమ్మ బాబుకి సక్రమంగా పుట్టిన వాడివై ఉంటాను. ఖచ్చితంగా నువ్వు ఏ కుప్ప తట్లోనూ విసిరి పారేయబడ్డా అలాంటి బిడ్డవై ఉంటావు. బాబు, అది నా ఒక్క గారి ఒక్క బిడ్డ, అది చేసిన తప్పుకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నా తప్పు క్షమించి వదిలేయి బాబు, వదిలేయి. వచ్చి ఫోటో పెట్టాలి బాబు. బాగా చదువు రావాలని అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చావా? లేదండి, నా చెల్లికి మంచి మొగుడు రావాలని దండం పెట్టుకోవడానికి వచ్చాను. వారిని అసాధ్యం కూడా.
పదిహేనేళ్ల తర్వాత జరగబోయే పెళ్లికి ఇప్పుడే టెండర్ పెట్టడానికి వచ్చావన్నమాట. మరి మొక్కుబడి ఉందా? ఇదిగో కుండీలో వేసేయి. అన్నయ్యలకి రాఖీ కడితే అన్నయ్యలు గొప్పవాళ్ళు అవుతారంట. అన్నయ్య అన్నయ్య నాకు ఆ రాఖీ కావాలన్నయ్య. కావాలా? ఎలానే? డబ్బులన్నీ హుండీలో వేసేసారు. నాకు తెలియదు, నాకు కొనివ్వ అన్నయ్య. చూస్తున్న పని రూపాయలు ఏంటయ్యా? హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడమ్మా. మా అన్నీ దొంగ కాదు. అక్కడ పోలీసులు రావాలి, తీసుకెళ్ళి అబ్జర్వ్ చేద్దాం పదండి. ఈ రోజు నేను పాఠాలు చెప్పలేదు. ఈ రోజే కాదు, ఏ రోజు నువ్వు మా పిల్లలు పాఠాలు చెప్పట్లేదు. ఏమయ్యా పంతులు, పాఠాలు చెప్తే వస్తున్న డబ్బులు చాలలేదు, కొడుకు చేత దొంగతనాలు చేస్తున్నావు సిగ్గు లేకుండాను. కూటి కోసం కొడుకు చేత దొంగతనం చేయించావు, కూతురు కూడా ఇంకేదైనా దరిద్రం నేర్పు. ఊరుకోండయ్యా, ఏదో పసివాడు అమాయకత్వంతో చిన్న పొరపాటు చేయబోతే అక్కడికేదో కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతానేంటి? అసలే బిడ్డను పోలీసులు తీసుకెళ్లారని కుమిలిపోతున్నాడు. ఇప్పుడు అనాల్సిన మాట్లాడి. మీరేం బాధపడకండి మాస్టర్. ఈ అవమానాన్ని భరిస్తూ ఈ ఊళ్ళో నేను బతకలేను శర్మ గారు. ఇంతకాలం మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను చాలా కృతజ్ఞుడిని. సరే